హాయ్, నేను సతీష్. లైవ్ ఎపిసోడు, అలాగే లైవ్ మొత్తం ఓవరాల్గా లైవ్, అలాగే ఎపిసోడ్ చూశాక, బిగ్ బాస్ వార్నింగ్ చూశాక నాకైతే అపరిచితుడి సినిమాలో లాస్ట్ సీను ఆ డైలాగ్స్ గుర్తొచ్చాయి. ఏమంటాడంటే, సాటి వాడు దెబ్బలు తగిలి పడి ఉంటే నిర్లక్ష్యం, మంచి భోజనం పెట్టడంలో నిర్లక్ష్యం, నాణ్యమైన వస్తువులు తయారు చేయడంలో నిర్లక్ష్యం, రూల్స్ పాటించడంలో నిర్లక్ష్యం, డ్యూటీలో నిర్లక్ష్యం, ట్యాక్సులు కట్టడంలో నిర్లక్ష్యం, ఓటు వేయడంలో నిర్లక్ష్యం, ఓటు వేసిన వాడి మీద నిర్లక్ష్యం, చిన్న చిన్న నిర్లక్ష్యాలన్నీ కలిపి ఒక్కటై ఒక మెగా నిర్లక్ష్యమే. అదే మన జాతీయ గుణమైంది, అందుకే పైకి రాకుండా అలాగే ఉండిపోయామంటాడు కదా. అట్లాగే క్రికెట్ టీంలో మంచి కెప్టెన్ ఉంటే గెలవడు, ఒక్కడ సరిగా ఆడకపోయినా కోపం వస్తుంది కదా. అందరం సీఎం, పీఎం, అధికారి, సామాన్యులు అందరూ ఒక్కటే ఒంటరి వాళ్ళే, అందరూ ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వహిస్తేనే ఇండియా బాగుపడుతుందని మాదిరిగా సేమ్ ఈ బిగ్ బాస్ వార్నింగ్ ఏదైతే బిగ్ బాస్ చరిత్రలోనే గతంలో ఒకరికి ఇద్దరు కంటెస్టెంట్స్కి ఓపెన్ ద గేట్స్, వెళితే వెళ్ళిపోండి ఉంటే ఉండని ఒకరిద్దరికి చెప్పడం చూసాం. మొత్తం అసలు హౌస్ అంతా అవసరం లేదు, పొండి ఇక్కడ నుంచి ఇక్కడ జాగా బొక్క అనే మాదిరిగా, పచ్చిగా చెప్పాలంటే ఇక్కడ ప్లేస్ బొక్క, దుబాయ్ అండి ఇక్కడ నుంచి అనే మాదిరిగా చెప్పడం చూస్తే నిజంగా ఆడేలాగే గుర్తొచ్చింది. ఇక్కడ ఆయన పదాలు కూడా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చింది కూడా ఇంత నిరాశాజనకంగా ఏ సీజన్లో కూడా ఈ టాస్క్ అయితే జరగలే, అది వాస్తవం. వేరే లెవెల్లో ఒక ఇమిటేషన్ చేయనరా నాయన అంటే ఇరిటేషన్ తెప్పించే మాదిరిగా చేస్తూ ఉంటే, సో ఈ ఒక్క టాస్కే కాదు, ప్రేక్షకుల మనసులో గెలుచుకున్న చాలా సూపర్ డూపర్ హిట్ అయిన టాస్కులు ఉన్నాయి. మానికొని నేను లైవ్ అప్డేట్స్లో చెప్పేటప్పుడు వీళ్ళందరూ ముచ్చటపడింది, 7 వారాలు జర్నీలు ఇన్ని టాస్కులు ఆడాక వాళ్ళు ఆహాని ఎవరు బుగ్గలాలు ముద్దులు ఆడుకుంటూ ఎవరు భుజాలు చరుచుకుంటూ అప్రిషియేట్ చేసుకునేది ఏంటంటే అడవిలో ఆట ఒక్క టాస్క్ అంటే మనం అద్భుతంగా ఆడేసాం, చించేసాం, పొడి చేసామని రాజశేఖరు, గీతు, మెరీనా వీళ్ళంతా మాట్లాడుకోవడం అంటే వాళ్ళకే లేదు ఏంది మన జర్నీ అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క టాస్కే వినబడుతుందంట. మరి మనకైతే రోజు టార్చరే, ఏదో మనం పిచ్చోళ్ళం గారు, బిగ్ బాస్ అభిమానులు గారు, నేను మీరు అందరం కూడా మనకి ఇంక తప్పక ఈ జిడ్డు ఏదైతే సీరియల్లో జీడిపాకం సీరియల్స్లో సాగదీస్తున్న మన ఓపికగా, నిజంగా మన ఓపిక సహనానికి మీ ఓపిక సహనానికి కూడా మెచ్చుకోవాలి, అంత ఓపికగా చూస్తా ఉన్నాం అనేక సూపర్ హిట్ టాస్కులు కూడా ఇక్కడ. అందుకే బిగ్ బాస్ ఆ సేమ్ ఆ డైలాగ్ నుంచి ఇన్స్పిరేషన్ డైలాగ్ రాశారేమో అనిపించింది నాకు. ఇంటి సభ్యుల నిర్లక్ష్యం, టాస్కుల పట్ల నిర్లక్ష్యం, బీబీ ఆదేశాల పట్ల నిర్లక్ష్యం, బిగ్ బాస్ తలక నియమాల పట్ల నిర్లక్ష్యం, బిగ్ బాస్ అంటేనే నిర్లక్ష్యం, అసలు ఈ షో అంటే నిర్లక్ష్యం, ఇల్లు అంటే నిర్లక్ష్యం, బిగ్ బాస్నే కాకుండా ప్రేక్షకులను కూడా నిర్లక్ష్యం చేశారు, నిరాశపరిచారు. ఈ టాస్కులో తమ పాత్రలో ఉండాలంటే కనీసం అది కూడా లేదు. ఆ పాత్రలో పరకాయ ప్రవేశాలు అక్కర్లా, మనం అంత పెద్ద ఆశలేం పెట్టుకోకర్లా. ఈ ఉత్సవ విగ్రహాల నుంచి మనం ఎక్కువ ఆశించట్లా, మనుదిన పాముల్లో ఉంటారు, వానపాముల్లో బురద టాస్క్ ఆడినందుకు బురద పాముల్లాగా ఉన్నారు తప్ప ఒక తహజ పాములాగా బుసరకూడదాం, ఆడదాం, ఫైర్ ఉంది ఉందా లేదా డౌట్ వస్తుంది నాకు. ఏసీ ఎక్కువైపోయిందేమో బిగ్ బాస్ ఇంట్లో, ఏసీలో ఉండి 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 రక్తం చల్లబడిపోతుందో అనిపిస్తుంది నాకు. ఆ ఫైర్ ఏమయ్యింది, ఏం అసలు గత సీజన్లో ఎలాంటి కంటెస్టెంట్స్ వచ్చేవారు, ఏదో అందుకే అంటారేమో పోయిన వాళ్ళందరూ మా పాత రోజులే మంచివేనా అంటారేమో. నిజంగా మనం ఆ మెమరీస్తోనే భవిష్యత్తు మీద ఆశతోనే ఈ బిగ్ బాస్ సీజన్ ఇలా చూసుకుంటూ గడిపేయాలని అనిపిస్తుంది. పాత్రలు ఉండడానికి కూడా కనీసం ప్రయత్నించిన సభ్యులు ఎవరంటే ఫైమ, సూర్య, గీతు, రేవంత్, శ్రీహన్, రాజు, కొంతవరకు ఎవరంటే కీర్తి, ఆదిత్య ప్రయత్నిస్తారని చెప్పాడు. నేను కూడా చెబుతా బిగ్ బాస్ వరకు అలా చెప్పాడు కదా, ఎవరు పర్ఫార్మెన్స్ ఏంటి ఎంతవరకు అని కూడా చెబుతా. కనీసం పాత్రలు లేకుండా ఎంటర్టైన్ చేయకుండా పూర్తి నిర్లక్ష్యంగా ఎనయ, మెరీనా, అర్జున్, వసంతి, ఆదిరెడ్డి, శ్రీ సత్య క్యారెక్టర్లు ఉండడానికి ప్రయత్నించాల. రోహిత్ కొంత ట్రై చేసినా కాస్ట్యూమ్ సైతం వదిలేస్తాడని చెప్పి అయితే బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేనందుకు నిరాశపరుస్తున్న కారణంగా కెప్టెన్సీ కూడా క్యాన్సిల్ చేశారు. నాకైతే సీజన్ కూడా క్యాన్సిల్ చేసి పాడేయండి అన్నంత ఫ్రస్ట్రేషన్ అయితే ఆడియన్స్లో పెరిగిపోతూ ఉంది. ఈ వారం కెప్టెన్ కదా, అవసరం లేదు బిగ్ బాస్, మళ్ళీ కొత్తగా సీజన్ 7 స్టార్ట్ చేయండి, అందరిని పంపేయండి పర్వాలేదు, ఒక ఇద్దరు ముగ్గురు నుంచి అని కూడా అనిపిస్తుంది. అయితే అందుకే అపరిచిత డైలాగుల మాదిరిగా కెప్టెన్ ఒక్కడే ఆడిస్తే చాలు, ఒకళ్ళిద్దరు ఆడగాలి ఆడిస్తే చాలదు, మొత్తం హౌస్ అంతా ఆడాలి కదా, హౌస్ అంతా ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా, హౌస్ అంతా ఇన్వాల్వ్ అవ్వాలి కదా, అన్ని టాస్కుల్లో పార్టిసిపేషన్ ఉండాలి కదా, లీడ్ తీసుకోవాలి కదా, ఇనిషియేట్ తీసుకోవాలి కదా. నామినేషన్లు అయితే ఎంత ఘోరమైన 5వ తరగతి పిల్లలైనా చెబుతారేమో కొద్దిగా 4 పాయింట్లు, అంత హీనంగా దారుణంగా పాయింట్స్ ఉండవు, ఏదో సిల్లి సిల్లి ఒక రెండు మాటలు ఎలా చెప్పాలి. నేను చాలా కష్టపడి ఇక్కడ ఆడుతున్నాను, నేను ఎందుకు ఆడుతున్నాను, నేను ఎందుకు డిజర్వ్, నువ్వు ఎందుకు కాదు, నేను ఆ టాస్క్లో అన్ని ఎఫర్ట్స్ పెడితే నువ్వు పూచిక పొలంలో తీసేస్తావా, నువ్వు వచ్చి అన్ఫేర్ డెసిషన్ ఇస్తావా, అసలు నీకున్న అర్హత ఎట్ట, లాజిక్స్ చెప్పాలి, పాయింట్స్ చెప్పాలి. ఆ సీన్ అయితే రీకన్స్ట్రక్షన్ చేసి మరీ చెప్పి తన ఎమోషన్ని ఎలివేట్ చేసుకునే అవకాశం వస్తే తుప్పాస రీజన్లో చెప్పుకుని తుస్తూ అనిపించేస్తే నీరసా నిస్పృహలు తెప్పించేస్తూ ఉంటే మరి బిగ్ బాస్ ఏంది, ఈ వారమే కాదు సీజన్ క్యాన్సిల్ చేసినా తప్పు లేదనిపించింది నాకు. అలాగే బిగ్ బాస్ పట్ల ఆతురత చూడాలనుకున్న ప్రేక్షకుల పట్ల, షో పట్ల గౌరవం ఆసక్తి లేదని నమ్మినట్టయితే వెంటనే బయటకు పోవచ్చని మంచి మాట చెప్పాడు ఆయన. చాలు ఇక ఇలాంటి సార్ మనం చాలా చూసాం సార్, ప్రతి సీజన్ ఇలా గేట్లు తీస్తాడు, మళ్ళీ ఓపెన్ చేసేస్తారు, క్లోజ్ చేసేస్తారు, ఊరికే జలక్కిస్తారని మీరు కనుకోవచ్చు, కానీ ఇది ఒక సిగ్గుచేటు, ఒక అవమానకరం, ఏ సీజన్లో లేదు, అన్ని లాంగ్వేజ్లో చూసుకుని. ఇక హిందీ అయితే వేరే లెవెల్ చెప్పక్కర్లా, తమిళ్ కూడా ఇంకొక లెవెల్, ఆ కంటెస్టెంట్స్ కూడా అట్లాగా ఇది గెలవకపోతే చచ్చిపోతామేమన్న మాదిరిగా ఎఫర్ట్స్ పెడతారండి, అప్రిషియేట్ మామూలు ఉండదు వాళ్ళకి చేసేదానికి. మనం
ఒక యుద్ధమే చేస్తారు. యుద్ధభూములు దిగి మనకు తాడేపడి తేల్చుకుని ప్రతి కంటెస్టెంట్ అట్లాగే మూడు నాలుగు దశల్లో ఇంటర్వ్యూలు చేసుకుని ఆడిషన్స్ చేసుకుని అప్పుడేమో లాస్ట్లో శ్రీహాన్ చెప్పినట్టుగా అంటే ఆయన ఏమంటే ఆయన సేఫ్గా మాడుతున్నాడు. సరే కొంతలో బెటర్ రానంత వరకు రాలేదని తపన పడిపోయి తాపత్రయపోయి వచ్చాకేమో ఇలాగ కాలు చాపుకొని కూర్చోడమా, వీళ్ళందరూ ఏమన్నా సిట్టింగ్ స్టార్సా, ఊరికే కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారా, కాలక్షేపం వీధిలో రచ్చబండ దగ్గర పెద్దలందరూ కూర్చొని ముచ్చట్లు పెడతారు కదా ఊరిని ఎలా బాగు చేద్దామని మాదిరిగా అందరూ సలహాలు చెప్పిన వాళ్ళు పక్క వాళ్ళు ఉద్ధరించడానికి క్లాసులు బీక్ వెళ్ళి చెప్పి ఎవరికైనా ఆ డెడికేషన్ కానీ ఎమోషన్ కానీ ఉందా? ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు, కెరీర్కి ఏదైనా ఉపయోగపడద్దు, ఫేమ్ వస్తుందా, పాపులర్ అవుతామా, ఏమాత్రం లేదు. లేనప్పుడు మూసుకొని కూర్చోవాలి ఇంట్లో, ఎవరింట్లో వాళ్ళు కూర్చోవాలి, ఎవరింట్లో వాళ్ళు తినాలి, వెళ్ళడం ఇక్కడ టైం వేస్ట్. ఆ బిగ్ బాస్ పాప అది ఎంత క్రెడిబిలిటీ, ఎంత రెప్యుటేషన్ ఉన్న షో, వరల్డ్ వైడ్ అన్ని లాంగ్వేజ్లో కూడా సూపర్ హిట్. అలాంటి షోని తుప్పాస్ చేసేస్తూ ఉంటే మరి బాధ ఉండదా? బిగ్ బాస్కి అంటే బిగ్ బాస్ ఆడియన్స్ సగట ప్రేక్షకులందరూ కూడా గిలగిలగిల గింజుకుంటూ ఉన్నారు. సో ఇంత నీరసంగా, ఇంత అసలు ప్రయత్నం చేసి ఓడిపోయినా పర్వాలేదండి, ప్రయత్న లోపమే కనిపిస్తుంది కదా. అందుకే నేను కూడా మన ఒక ఇన్స్టాలో కూడా పెట్టారు, సార్ మీరు మీ వీడియో చూసినట్టుందని బిగ్ బాస్ టీం అందుకే ఇంత గట్టిగా ఎక్కినట్టుంది అని నాకు అనిపిస్తుంది. నేను ఇన్స్టాలో కూడా ఒక ఆయన కామెంట్ కూడా పెట్టారు నాకు, ఏది మొన్న నేను చేసే కదా రియాలిటీ మిస్ అవుతుంది స్వామి, కొరడా జులిపించండి అయ్యా అని చెప్పేసి. అంటే మీకు బిగ్ బాస్ లవర్గా మీరు ఎంత ఈ షోని ఇష్టపడతారో మీలాగా మేము కూడా అంత ఇష్టపడతామండి, ఇది టీం కూడా చూడాలని చాలామంది చేసినట్టు ఉన్నారు. నేను ఆయన కూడా కామెంట్ పెట్టిన, నేను కూడా వెళ్ళాలి వాళ్ళకని చెప్పి ట్యాగ్ చేయడం కూడా జరిగిందని చూసినట్టు ఉన్నారండి, అందుకే కొరడా జులిపించినట్టు ఉన్నారండి అని కూడా కామెంట్ పెట్టారు. సో మళ్ళీ మరొకసారి ఈ వీడియో చివరిలో కూడా లింక్ పెడతా, చూడండి వాళ్ళు, చూడండి, షేర్ కూడా చేయండి, పిన్లో కూడా కామెంట్ పిన్లో కూడా పెడతా. సో అన్ని రకాలుగా నిర్లక్ష్యమే, పరువు తీసేస్తున్నారు, వీళ్ళ పరువే కాదు మొత్తం షో పరువు, ఆడియన్స్ పరువు కూడా తీసి ఏం చూస్తారా షో, ఏం చేస్తున్నారనే పరిస్థితి తెచ్చేస్తా ఉన్నారు. ఇంకా ఎంత ఎమోషన్ ఉండేది, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండేది, ఎలాంటి ఫైర్ బ్రాండ్స్ వచ్చేవారు నిజంగా. అది ఆయన చెప్పినట్టుగా తినడం కూర్చోడం ముచ్చట పెట్టి తినడం కూర్చో, వారంలో రెండు వారాలు ఒక టాస్క్ ఆడిస్తే చాలా అయిపోయాయి, టాస్క్ ఒకటేనా, నీ బిహేవియర్ ఏంటి, అసలు వ్యక్తిత్వం ఏంటి, ఈ రియాలిటీ షోలో ఎలివేట్ అయ్యేది బయటపడేది ఏంటంటే ఈ కంటెస్టెంట్ తలక అన్ని ఒత్తిళ్ళు, అన్ని రకాల ఒత్తిళ్ళు ఉంటాయి కనుక ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా బయట ఉన్నట్టు నచ్చినట్టుగా నచ్చినప్పుడు నచ్చినంత తినే అవకాశం ఉండదు, నచ్చినట్టు కంటినంటే నిద్రపోయేదానికి ఉండదు. సో బికాజ్ ఏంటంటే అనేక ఒత్తిళ్ళ మధ్య ఎవరైనా సరే ఇక్కడ ఈక్వలే, ఇక్కడ బయట ఉండే సెలబ్రిటీ స్టేటస్లు బొంగు భోజనం ఉండదు కనుక అందరూ ఈక్వల్ కనుక తాడోపడి తేల్చుకోవాలి కనుక. సో నువ్వెంత అంటే నువ్వెంత అని ఢీ కొట్టుకునే దగ్గర సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ నీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతూ ఆయా సందర్భాల్లో నువ్వు ఎట్టా హ్యాండిల్ చేసావు, నీ విల్ పవర్ ఏంటి, నీ మైండ్ పవర్ ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి అనేది ప్రేక్షకులకి చాటి చెప్పుకునేదానికి వచ్చిన ఒక బ్రహ్మాండమైన అవకాశాన్ని, ఒక అద్భుతమైన వేదికని ఇలా ఏదో సామి చెప్పినట్టు ఉంది, బురదల పోసిన పన్నీర్ అయిపోతుంది వీళ్ళకి ఈ షోకి తీసుకొచ్చి ఈ హౌస్లో పెట్టి. గాడిదలకి ఏం తెలుసు, గంధపు చక్రల వాసన అని మాదిరిగా అనిపించింది నాకు ఈ సీజన్ చూస్తే, కంటెస్టెంట్స్ని చూస్తే నిజంగా ఇంత ఘోరమైన ఇంత దారుణమైన ప్రదర్శన అయితే నేను కూడా హైలీ డిసప్పాయింట్ అవుతున్నాను. నేను కూడా మీరు కూడా చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు, ఆ విషయం అర్థమవుతుంది. ఇమిటేషన్ చేయంటే ఇరిటేషన్ వచ్చే మాదిరి లైవ్ చూసే వాళ్ళకైతే నాకే అబ్బా ఇంత టార్చర్ అనిపించింది. ఏమనిపించింది, వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసాక ఒక బిగ్ బాస్ షో అభిమానులుగా మనం అందరం ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకుని ధైర్యం కూడగొట్టుకుని ఒకరినొకరం వాదార్చుకుని ఈ సీజన్కి ఇంతేనని సరిపెట్టుకుని వచ్చే సీజన్లపైన ఆశలు పెంచుకుని మౌనంగా రోధిస్తూ కోపంగా చూసుకుంటూ మళ్ళీ ఏదేదో సినిమా లెక్క ఏమరా బాలరాజు మీ వల్ల ఆడియన్స్ ఏం ఎంటర్టైన్మెంట్ వస్తుంది, మీ వల్ల బిగ్ బాస్కి ఏం కంటెంట్ వస్తుంది, మీ వల్ల అసలు షోకి ఏమైనా ఉపయోగం ఉందరా బాలరాజు అని మాదిరిగా నవ్వలేక ఏడవలేక ఇలాగ మనమే సానుభూతి చూపుకునే పరిస్థితి తీసుకో, అంత పేలవమైన ప్రదర్శన. పోయి ఏదైనా పని చూసుకో కేంద్ర బాలరాజు మాకి టార్చర్ అని మాదిరిగా ఆడియన్స్ ఫీల్ అయితే తప్పు ఆడియన్స్ది కాదు, తుప్పాస్ కంటెస్టెంట్లదే. మన ఓర్పు సహనంతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు కదరా స్వామి, బిగ్ బాస్ అన్ని సీజన్లో కంటెస్టెంట్ ఓర్పు సహనం ఎంత ఉండదని పరీక్షలు పెడితే ఈ సీజన్లో బిగ్ బాస్కి పరీక్షలు పెడుతున్నారు వీళ్ళు. శ్రీహాన్ అంటాడు కదా అవకాశాల కోసం ఎగబడతారు, వచ్చాకేమో ఇప్పుడేమో సారీ చెబుతారు, రిలాక్స్డ్గా కూర్చోవాలి, సోది ముచ్చట్లు బీబీ అంటే ఓన్లీ టాస్క్లు కాదు ఫిజికల్గా తలపడే టాస్క్లు అనుకుంటున్నాడు. వాస్తవమే అది, ఏ టాస్క్ ఆడేసాం అయిపోయింది, నేను పొడిస్తే నేను గెలిస్తే నేను ఓడిపోయి నేను సంచలకంగా ఉన్నా సరే ఆ ఫెయిర్నెస్ ఉండాలండి. ఎంత జెన్యున్గా డెసిషన్ తీసుకుంటే చూస్తారు మీరు ఎలా ఆడారు, ఎంత పొడిచారని కదండి, మీ ఎఫర్ట్స్ ఎన్ని పెట్టారో చూస్తారు, ఎంత జెన్యున్గా ఆడారని చూస్తారు, మీరు ఎంత నిజాయితీగా ఆ డెసిషన్ తీసుకున్నారని చెప్తారు, ఇవన్నీ చూస్తారు. అది మీరు మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ఆకాశంలో చూపించే మాదిరిగా చూపించుకునే అవకాశం వస్తే టాస్కులు ఆడేసాం, గిల్లిగా అజ్జలు పెట్టుకున్నాం, కుళ్ళు జోకులు వేసుకున్నాం, వీళ్ళ మీద బ్యాక్ ఇదేనా ఇంతేనా? ఆయన అంటాడు ముందు షో గురించి చెప్పండి బిగ్ బాస్, మినిమం క్లారిటీ లేదు. అది వాస్తవం లేదు, చాలామందికి లేదు. ఆ రెండు రోజులు టాస్క్లు ఆడేసాం, పొడి చేసాం, చెమట్లు పట్టేసాం, చాలా చించేసాం, తర్వాత కూర్చుందాం, మూల కూర్చొని ముచ్చట్లు పెడదాం, ఇదేనా నిజంగా? రోజంతా మీకు రెగ్యులర్గా అయితే నార్మల్ వాయిస్తూ చాలా కూల్గా ఇంకేంటి
ఇప్పుడు బోనస్ వస్తుందా, ఇలా ఉద్యోగస్తులు మాట్లాడుకుంటారు కదా, ఈ నెల దసరా బోనస్ వస్తుందా, దీపావళి బోనస్ వస్తుందా, బట్టలు కొందామా, బైక్ కొందామా, కారు కొందామా, ఊటీ వెళ్దామా, కాశీ వెళ్దామా, ఇట్ట మాట్లాడుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా, అసలు ఎందుకు వచ్చాం, ఏం ఆడతానో, ఏం చేస్తాను, అసలు మనం ఎందుకు నచ్చాలి ఆడియన్స్కి, మనం ఉంచి వస్తున్న ఏ రోజుకి ఆ రోజు పడుకునే ముందు ఈ రోజు నేను ఇచ్చిన అవుట్పుట్ ఏంటి, నేను ఎంత ఆడాను, ఎంత ఎంటర్టైన్ చేశాను, ఓవరాల్గా ఓవరాల్ జర్నీయే కదా, నా బిహేవియర్ ఈరోజు మొత్తంగా ఏ సందర్భంలో ఎలా బిహేవ్ చేశాను, అది ఆడియన్స్కి ఎంత కనెక్ట్ అవుతుంది, లోటుపాట్లు ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, మళ్ళీ రేపు ఫ్రెష్గా మార్నింగ్ లేవగానే మళ్ళీ ఈరోజు నా జర్నీ ఈరోజే స్టార్ట్ అయినట్టుగా ఎందుకు అట్రాక్ట్ చేయాలంటే 24 గంటల్లో ఒక్కసారి క్యాలకులేట్ చేసుకుంటే బిస్కెట్ గేమ్ ఆడుతున్నాం మనం, తుప్పస్ గేమ్ ఆడుతున్నామని ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే ఖచ్చితంగా బాగుపడుతుంది. కానీ ఈ సీజన్ మీద నాకైతే అలాంటి ఆశలు హోప్స్లు అలాంటి తుప్పస్ కంటెస్టెంట్స్ వచ్చారు కనుక. అయితే ఇక్కడ శ్రీహాన్ చెప్పాడు కదా ఆయన ఆడేస్తున్నాడంటే ఆయనే ఆడట్లే, ఓపెన్ అవ్వట్లే, ఫేస్ మాస్క్ తీయట్లే, ఏదో ఉత్తమైన పత్తి గింజలా చెప్పేస్తున్నాడు కానీ గురువింద గింజ తన ఇదని కాకపోతే కాస్త మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కొద్దిగా చెప్పాడు కానీ ఆచరించడం కూడా ఉండాలి కదా. అలాగే ఆదిరెడ్డి కూడా బిగ్ బాస్ సారీ బిగ్ బాస్ నా మీద నాకు ఇచ్చా అనిపించింది అసలు క్షమించండి అని ఈయన కూడా అన్నీ చెప్తాడు కదా, రివ్యూలో కూడా చెప్పినాడు చూస్తున్నాడు కదా, ఒక ఆట అంటే ఓవరాల్ బిగ్ బాస్ అంటే ఏంది, ఒక ఇదేనా, ఏమది టాస్క్లు ఆడిస్తే సరేనా, మిగతా అన్నీ ఉంటాయి కదా, మరి ఎవరు ఏంటి మిగతా వాళ్ళకని చెప్పాలి కదా, ఒక ఇదే కాదండి టాస్క్లు ఆడిస్తేనే కాదు డిజర్వ్ అన్డిజర్వ్ ఇవి ఒక పాయింట్లే కాకుండా పోనీ మిగతా వాళ్ళు కూడా చెప్పొచ్చు కదా, అర్థం కాని వాళ్ళకి ఇది షో ఎలా ఉండాలి ఎలా చేయాలి అన్నీ ఉంటాయి అన్నీ చూస్తారు అన్నీ గమనిస్తారు, తిన్నది కూర్చుంది మాట్లాడింది మనం ఫేస్ చేసేది హ్యాండిల్ చేసేది ఆయా సందర్భంలో మనం ఏంటి అని తెలివేటేది అని సో అని సో అని చెప్పొచ్చు కదా, చెప్పడం ఇతరు కూడా క్లారిటీ లేదో అనిపిస్తుంది. ఎంతసేపు టాస్క్లు ఆడేశాను నామినేషన్లో వచ్చేటప్పుడు గట్టిగా పాయింట్లు లేపేస్తాను ఇక్కడికి వచ్చి సారీ చెప్పేస్తాను ఇదా క్షమించండి అని చెప్పాడు. నామినేషన్లో అప్పుడు పాయింట్లు మాట్లాడమే కాదు కదా, అతడితో పోల్చుకుంటే మిగతా వాళ్ళు అదీ లేదు, కొందరు చెప్పారంటే మరీ తుప్పాస రీజన్లు, నిన్న నామినేషన్లు అయితే నా భూతో నా భవిష్యత్తు అని చెప్పచ్చు, అంత పులిహోర రీజన్లు అంత సిల్లీ రీజన్లు, ఎవరైనా బ్రెయిన్ పెడితే కదా, ఒకటో వారం ఏమైంది, రెండో వారం అయింది, మూడో వారం అయింది, ఆ టాస్క్లు ఏమైంది, ఈ టాస్క్లు ఏమైంది, అక్కడ ఉన్న రూల్స్ ఏంటి, మనం వాడుకునే లూప్ హోల్స్ ఏంటి, ఇవన్నీ చూస్తే బాగున్నాయి. ఈ లూప్స్ హోల్స్ అని చెప్పి వీళ్ళు లూప్ హోల్స్లోకి వెళ్ళిపోతున్నారు, ఈ సీజన్ని తోసేస్తున్నారు, ఆ షోనే మొత్తం కిల్ చేసి పడేస్తున్నారు అనిపించింది. అందుకే ఆ వీడియో కూడా మళ్ళీ చెబుతున్నా, ఒక బిగ్ బాస్ ప్రేక్షకులు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో, నేను ఇప్పటికే పబ్లిష్ చేసి అది కూడా చూడండి షేర్ కూడా చేయండి. అలాగే ఆదిరెడ్డి స్టార్టింగ్ ఎపిసోడ్లోకి పోతే ఆదిరెడ్డి స్టార్టింగ్ ఆదిత్యతో తప్పుడు మాట అనలేదన్నా మీరు తప్పు చేయలేదు, గీత విషయంలో కూడా సైలెంట్గా ఉండిపోవడమే రైట్ అంటాడు, ఒక మాట కూడా తప్పు మాట్లాడలేదని అంటే నేను నామినేషన్ గురించి కరెక్ట్ అనిపించింది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆదిత్య అయితే బెటర్గానే డిఫెండ్ చేసుకున్నాడు, ఎంతో కొంత బెటర్గా ప్రయత్నం అయితే చేశాడు, డేలా పడిపోకుండా గివప్ ఇచ్చేయకుండా వదిలేయకుండా. అలాగే ఆ గీత విషయంలో కూడా ఇంకా అప్పటికే మార్నింగే క్లియర్ చేసుకుందాం ఫ్రెండ్లీగా ఉందాం ఒక బ్రదర్ అండ్ సిస్టర్లు అనుకున్నా ఆవిడ మళ్ళీ నామినేట్ చేసి ఈ రీజన్ చెప్పడంతో ఇక నీతో మాట్లాడిన అనవసరం లేక మంచి పాయింట్ తీసుకున్నాం, మన రివ్యూలు కూడా అదే చెప్పుకున్నాం, ఇక్కడ ఆదిరెడ్డి కూడా అదే మాట్లాడారు మంచి పని చేశారన్నాను. అట్లాగే వసంతి అర్జున్ ఒకసారి హైప్ ఒకసారిలో ఉంటాం మారతాం, ఈ హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, డిజర్వ్ అవునా కాదు నేనట్టా చెప్తే వీళ్ళు కూడా అదే ఆ నామినేషన్ గురించే. అలాగే సూర్యకీర్తితో ఎనయ కూడా పాయింట్ కూడా తీ ఒకలో పాయింట్లు, దీనికి చెమ్కీ గురించి చెంచా గురించి ఒక పాయింట్లు, దీని గురించి మళ్ళీ డిస్కషన్లో మనం పూడి చేసాం మనం చించేసాం మన భుజాలు మనం చరుచుకుందామని లెక్క. అట్లాగే శ్రీహాన్ చెంకీ పాయింట్ తీసింది వీళ్ళ కామెడీ, మళ్ళీ ఆ గీత కూడా పాయింట్ లేక తీసింది దాంట్లో నామినేట్ చేసి నిజమే కదా, ఈ సిల్లీ సిల్లీ రీజన్స్, పైగా ఆట అటకెక్కేసింది అన్నారు కదా, ఒకప్పుడు బాగుండేది అంటే ఓహో శ్రీహాన్తో ఉండేది ఇలా బాగుండేది, అందుకే చెంకీ కోసం చెంచా కోసం గొడవ పడుతున్న లేక తెచ్చి పాయింట్లు తేవడం, ఈ డ్రామాలన్నీ మనం చూడాలి భరించాలి ఇంకా. అటాగే వసంతి అర్జున్కి ఫన్నీగా అనుకుంటారు, అర్జున్కి ఆల్రెడీ ఉన్నారు నాకు బ్రేకప్ అయ్యింది ఆ విషయం మాకు ఆల్రెడీ తెలుసు, సో నాకు అర్జున్ మీద అలాంటి ఫీలింగ్ లేదు, షూట్లో కూడా చెప్పాడు తనకు వేరే సత్య అంటే ఇష్టమని క్రస్ అని ఆయన బయట కూడా చెప్పాడు, ఆయన వచ్చింది కూడా అందుకే, ఆయన గురించి మనం ఏమాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఏదో పొడుస్తాడు చించుతాడు పీకుతాడు మాత్రం ఆశించవద్దు, ఆయన వచ్చిన పర్పస్ వేరు, ఆయన గెలవాలనుకుంది వేరు. సో ఎట్లా ఉంటుందంటే కబడ్డీ ఆడుతున్నోడికి మనం చెస్తాలకు ట్రోఫీ తేరాను ఆయన అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసినాడు, ఆయన వచ్చింది కబడ్డీ ఆడడానికి, మనం చెస్తాలకు ట్రోఫీ తేరాను ఆయన అంటే తేలాడు, ఆయన గెలవలేడు, ఆయన వచ్చిన పర్పస్ సత్యని గెలవడానికి, ఆయన బిగ్ బాస్ ఏం ఆడుతుంది ఆడలేడు. సో అది చెప్పాడు, అది ఇక్కడ కంటిన్యూ అవుతుంది, ఫన్నీగా మాట్లాడుకున్నారు అనుకోండి. అయితే ఇక్కడ ఈ అమ్మాయి హాసిని క్యారెక్టర్లో ఉంది కదా, ఈ టాపిక్ వచ్చింది కనుక చెబుతున్నా, లైవ్లో కూడా అంటుంది నాకు హాసిని క్యారెక్టర్ ఇచ్చారు కదా నాకు తోడుగా సిద్ధార్థను కూడా పంపిస్తే చాలా 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 కంటెంట్ ఉంది చేసేస్తాను అంటుంది. మొత్తానికి ఈ అమ్మాయి కూడా ఒక ట్రాక్ ఉంటే బాగున్ను లేదా ఇలాంటి పేరు ఉంటే బాగున్ను ఆ రేపు ఒక కొంత కంటెంట్ ఇద్దామని ఆశ అయితే ఉంది, ఆ మొత్తం కూడా తీరుస్తుకుని బాగున్నా ఆవిడలో ఏమైనా టాలెంట్ ఉందా ఏమైనా కంటెంట్ వేస్తుందా రొమాన్స్ కానీ ఒక ట్రాక్ కానీ సంథింగ్ సంథింగ్ ఏమైనా మనకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ వస్తుందా చూద్దాం అనిపించింది ఆ సీన్ చూసాక. అట్లాగే రేవంత్ కామెడీ అర్జున్ గురించి వసంత్కి వేడి చేస్తుంది డైలాగుల మీద. అలాగే నెక్స్ట్ వన్ అర్జున్ ఆదిరెడ్డితో అనవసరంగా పెట్టుకున్నాను సిరీస్ వచ్చి చెబుతాడు, మరీనాను సుదీపానను వసంత్ని అన్నాడు కదా సేమ్ డిజర్వ్ కాదు మీరు డిజర్వ్ అయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు దాని గురించి అతడు భయపడుతూ ఉంటాడు, నేనేదో తప్పు మాట్లాడేసాను అనవసరంగా ఆయన కెలికానని సత్య మాత్రం
ఆవిడ కూడా ఇతర భయానికి మరింత భయం జోడించేస్తుంది. నిన్ను అన్నాడా లెస్ డిజర్వ్, నిన్ను కాదు కదా, వేరే వాళ్ళ గురించి నీకెందుకు, వసంతని అంటే నీకెందుకు, నువ్వెందుకు ఫీల్ అవుతావు. ఈవిడ ఏటో పక్కల గురించి స్టాండ్ తీసుకోదు, ఆయన ఏదో పని పక్కల గురించి ఒక ముగ్గురు ఎగ్జాంపుల్స్ తెచ్చుకుని స్టాండ్ తీసుకున్నా, నీకెందుకు మధ్యలో ఆయన ఒపీనియన్ అని చెప్పాడు, నీకెందుకు అనవసరంగా పెట్టుకున్నావు, మూసుకుని కూర్చోకుండా నెక్స్ట్ వీక్ కూడా నీకు నామినేషన్ పడుతుందిలే, అంత బ్లెండర్ చేసేస్తావా. లేక 2 వారాల తర్వాత వాయిస్ లేపాడు, కొద్ది పాయింట్ మాట్లాడాడు, అక్కడ హౌస్ మేట్స్ నుంచి ఆడియన్స్ నుంచి కూడా ఒక పాజిటివ్ వైబ్ వచ్చిన నేపథ్యంలో ఆ ఫ్రెండ్ ఎవరైతే ఎవరెవడ సత్య ఆవిడ ఇలా చెప్పడంతో ఏమన్నా నిజమే సత్య చెప్పిందంటే ఇక సత్యవాక్య తిరగలేదు, ఇంకా మనం చాలా పెద్ద పొరపాటు చేస్తాం, చారిత్రాత్మక తప్పిదం చేసేస్తాం, ఆదిరెడ్డి నామినేట్ చేసి ఆ పాయింట్ తీసాను లెక్క లైవ్లో కూడా కుమిలిపోతా బాధపడిపోతా, ఇప్పుడు ఎలాగ నా పాపానికి ప్రాయశ్చిత్తం ఎలాగని మాదిరిగా విలవిలవిల్ల ఆడిపోతున్నాడు ఒడ్డున పడ్డ చేపలాగా. అలాగే కెప్టెన్సీ టాస్క్ 2 టీములు ఆయా సినిమాల్లో పాత్రలు ఆ పాత్రలను ఉండాలి, వినోదాత్మకంగా పండించాలంటే ఎవరు ఎలా చించారు మనకంటే సూర్య పుష్పగా బాగా చేశాడు, ఆదిరెడ్డి కూలీ నెంబర్ 1లో వెంకటేష్ క్యారెక్టర్ ఇస్తే పుష్పలో కూలీ కేశవలా చేశాడు, పోనీ ఈ స్లాంగ్ కానీ ఈ బాడీ లాంగ్వేజ్ కానీ అంత బాగానే చేశాడు, కేశవలాగా అయితే మంచి కానీ కామెడీగా చేశాడు. కాకపోతే ఆ వెంకటేష్ సినిమా అప్పుడెప్పుడో వచ్చింది, 20 ఏళ్ళు దాటుతుందేమో, ఆ పాత్ర గుర్తులేదు, ఆ క్యారెక్టరైజేషన్ కానీ అవన్నీ గుర్తులేవు, పాపం ట్రై చేసిన డైలాగ్స్ ఏం గుర్తురాక సరే ఇదైనా చేద్దామని ఏదో రకంగా గుడిలో మెల్లన్నాడు, కొంత ఈ క్యారెక్టర్ చేశాడు. కానీ బిగ్ బాస్ ఇచ్చింది అది కనుక నేను ఇచ్చింది అంటే నేను చెప్పిన రూల్స్ ఏంటి మీరు పాటిస్తున్నది ఏంటని కూడా వావరాలుగా అందరి మీదుగా ఎక్కి దిగేశాడు అనమాట. అందుకోసమే అట్లాగే గీతు శ్రీవల్లి ఓకే గుడ్ బాగానే చేసింది. రేవంత్ రాజశేఖర్కి చెప్పాడు ఏది ప్రభాస్ని ఎలా ఇమిటేట్ చేయాలనే డైలాగ్ ఛత్రపతి సినిమాలో డైలాగ్ చెబితే వాస్తవానికి రాజశేఖర్ కంటే రేవంత్ ఆ క్యారెక్టర్ న్యాయం చేసేవాడేమని అంత బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన. వాడిపోతే వీడి వీడిపోతే వాడు వాడిపోతే నా అమ్మమ్మ కూడా అంటే వచ్చారు అని చెప్పి ఆ డైలాగ్ ఎక్సలెంట్ చెప్పాడు ఆయన. ఆ పాత్ర ఆయనకే ఇవ్వాల్సిందే అనిపించింది. ఈ రాజు అయితే చాలు 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 అంటుంటే మీ పెర్ఫార్మెన్స్ ఇంకా చాలు మా కాపీ అంటారు నాయన అన్నట్టు అనిపించింది. ఇంకా ఈ రాజశేఖరం అట్టా చేశాడు. రేవంత్ గరణముగుడు పాత్రలో కూడా ఆ మాడ్యులేషన్ చిరంజీవి గారి ఇమిటేషన్ కూడా బాగానే అనిపించింది. కీర్తి రాములమ్మ అంటే బతిమలు ఆడుకుని అప్పుడే ఫైర్ అయిపోయి ఈవిడ కూడా అపరిచితురాలే ఆ వేరియేషన్ చేసి నాకు అర్థం కాదు. అప్పుడే దీనంగా హీనంగా బాధగా పాత సినిమాల్లో క్యారెక్టర్లాగా మీ కాల్మొక్స్తో బాధించిన అన్నట్టు అప్పుడే మళ్ళీ క్షణాల్లో మళ్ళీ అపరిచితురాలు మారిపోతే చేసింది. బాగాలే నాకైతే నచ్చలే. శ్రీహన్ బాలయ్య బాగానే చేశాడు. అలాగే లాస్ట్లో ఫైమ ఇతని కాంబినేషన్లో ఏంటది చంద్రముఖి స్కిట్ అయితే కొంత బాగానే పండింది, బాగానే చేశారు. ఇనయ అతిలోక సుందర అంత అతి లేదు, ఏమీ లేదు, మామూలుగా ఏదో చేయాలి కాబట్టి మొక్కుబడి ఉందంతే. అటుగా వసంతి హాసిని కాదు హింసిని అనిపించింది ఈవిడ. శ్రీ సత్య భానుమతి హైబ్రిడ్ పిల్ల గుడ్డులో మెల్ల ఏదో ప్రయత్నం కాస్త కోస్త అటు ఇటు కలిగి తిరగడమే అనుకుంది, ఇంకా అంతకుమించి ఏం చేయలేదు. హడావిడిగా అటు 4 గెంతులు ఇస్తే అదే క్యారెక్టరైజేషన్ అనుకుంది. ఫైమ నీలాంబర్ అయితే ఓవర్ కామెడీ ఆటో పంచులు స్పూన్ పడగొట్టి అని తీయు, ఓర్పు సహనం ఉండాలి నన్ను పెళ్లి చేసుకోవాలంటే కాగితం మీద ఓర్పు సహనం రాసిగో నాకు ఓర్పు సహనం ఉన్నాయి ఏంటి చెప్పు అంటే చెప్పు తీసి ఊరు నాయనో ఇవి నా వల్ల కాదు అనిపించింది ఈ డైలాగులు ఈ జోకులు అలాంటి ఇవి. బాలాదిత్య కొంతలో కొంత బెటరు భీమిలా నాయకులాగా పర్వాలేదు చేశాడు మ్యాక్సిమం. అయితే అప్పుడప్పుడు గుర్తు చేయాల్సి వచ్చింది నువ్వు క్యారెక్టర్లో ఉన్నావంటే లైవ్ చూసే వాళ్ళకి ఈ బాధ అంతా భరించిన వాళ్ళకి అర్థమైతే ఎవరు ఎలా చేశారు ఎవరు ఎలా చించారు ఎవరు మనతో ఆడుకున్నారని. మెరీన్ అరుంధతి జేజం అసలు ఉందా టాస్క్లో ఉందా హౌస్లో ఉందా అనిపించింది. రోహిత్ కాలభైరవ ఏదో ఒక సీన్లో కనిపించినట్టు ఉన్నాడు. అట్లాగే అర్జున్ టెంపర్లో దయాపాత్ర అంటే అక్కడ కూడా సత్య చుట్టూనే తిరగతా ఉన్నాడు, నాకు కానీ కాఫీ దేవాలా నీళ్ళు దేవాలా పాలు దేవాలా ట్యాంపర్ చేయాలా, టాస్క్లు అంతే పాత్రలు అంతే ఇంకా అంతే ఎక్కువ మాట్లాడకూడదు ఇంకా ఎంత ఎంత చెప్పినా అంతే కదా ఇంకా. అలాగే నెక్స్ట్ ఆదిత్య ఫన్ క్రియేట్ కావాలంటే కాంబినేషన్ కావాలంటాడు, ఒక్కరే చేయలేదు మనం కూర్చొని సెట్ చేసుకోవచ్చు కదా అది కూడా లేదు. ఇక నెక్స్ట్ వన్ పోస్టర్ ఛాలెంజ్ టాస్క్ ఇచ్చారు, వాల్పే వీలైన ఎక్కువ అంటించాలి ఎక్కువ అంటించిన వాళ్ళు విన్నర్స్ అంటే ఈ పోస్టర్స్ టాస్క్లో సూర్య రోహిత్ ఒక టీము ఆదిరెడ్డి అండ్ రేవంత్ ఒక టీము నిజంగా పచ్చిగా చెప్పాలంటే దూల తీరిపోయింది అనొచ్చు వీళ్ళిద్దరికి వీళ్ళ నలుగురికి సారీ సూర్యారోహిత టీంకి ఆదిరెడ్డి అండ్ రేవంత్కి బాగా కష్టపడ్డారు లైవ్లో పాపం ఎన్ని పోస్టర్లు అంటే పరిగెత్తి వచ్చి మామూలు కష్టం అయితే కాదు ఆ మైదాపిండి పేస్ట్ అంటించడం తీసుకుపోయి పోస్ట్ అంటించడం పేస్ట్ రాయడం అంటించడం చెమటలు కక్కుతూ పరిగెడుతూ అలసిపోతూ ఆయాసపడుతూ పాపం నిజంగా నలుగురిని అప్రిషియేట్ చేయాలి. చెమట చొక్కల మొత్తం తడిసిపోయి చాలా 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 కష్టపడ్డారు నలుగురు కూడా అప్రిషియేట్ చేయొచ్చు 100% చేయొచ్చు బాగా ఆడారు. ఇక్కడ గెలిపోవటంలో కాదు వాళ్ళ కష్టాన్ని చూస్తే నలుగురికి మార్కులు వేసేవచ్చు ఏ టీం గెలిచింది ఏ టీం అనేది కాదు అంత కష్టపడ్డారు. అలాగే ఇనయ సంచాలకరాలుగా వ్యవహరించింది చాలా జాగ్రత్తగా ఆడింది, ఆచి తూచి ఓవర్ యాక్షన్ చేయకుండా ఫేవరెటిజం చూపించకుండా చాలా జాగ్రత్త. ఎందుకంటే మన ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్ పడింది కదా, ఒకప్పుడు బాగా ఆడేది ఇప్పుడు ఏం తుప్పాసు ఉంది ఎక్కడో ఉంది కాన్సన్ట్రేషన్, పైగా అక్కడ ఉన్నది ఏంటి సూర్య కూడా ఆడుతున్నాడు కనుక మళ్ళీ బిస్కెట్ అయిపోద్దని కాస్త కళ్ళు దగ్గర పెట్టుకుని చూసి చాలా జాగ్రత్తగా ఆడింది ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ మనం ట్రాక్ తప్పాం కాబట్టి ట్రాక్లో మళ్ళీ రైట్ ట్రాక్లో పోవాలి, అన్ఫేర్ డెసిషన్స్ సూర్యకి ఫేవరెట్ ఇవేమి లేకుండా ఫెయిర్గా ఉన్నదన్నట్టు ఇద్దాం అని చెప్పేసి చాలా కేర్ఫుల్గా తీసుకుంది.
ఎందుకంటే రూల్ కూడా చెప్పింది, సగం కనిపించిన కన్సిడర్ చేస్తున్నా అట్టగే చేసింది. అలాగే వాళ్ళ టీం నుంచి గీతుని, వీళ్ళ టీం నుంచి బాలాదిత్యని తెచ్చుకొని ఎవరు ఎన్ని పోస్టర్ అంటించుకున్నా ఫైనల్గా సగం వరకు కనిపిస్తే అని కూడా కౌంట్ చేసి కరెక్ట్గా జడ్జిమెంట్ కూడా చేసింది. లైవ్ కూడా చాలాసేపు నడిచింది కదా. అయితే గీత ఏమంటుంది, ఆ టైటిల్స్ ఉన్నాయి కదా అందులో 4 లెటర్స్ అయితే ఆఫ్ అని, ఫోర్ లెటర్స్ 5 లెటర్స్ ఇట్టా ఆఫ్ అని ఏమది కొలత పెడుతుంది అక్కడ. కానీ అట్ట కాదు, సేమ్ ఇప్పుడు అక్షరాలు వాళ్ళది ఒక 9 అక్షరాలు ఉన్న టైటిల్లో టాలీవుడ్ ఫ్యాంటాస్టిక్, టాలీవుడ్ ఇంకోటి ఏంటి, టాలీవుడ్ ఫ్యాంటాస్టిక్, టాలీవుడ్ ఇంకొక ఇది ఉంది కదా, సో ఆ పేర్లు 10 అక్షరాలు ఒకటి, 9 అక్షరాలు ఒకటి ఉంటే సేమ్ సైజ్ పోస్టర్లే. అక్షరాలది ఏముంది అది కరెక్ట్ కాదు. 50-50 అయినప్పుడు పోస్టర్ సైజులో చూసుకుని మ్యాక్సిమం 50 కంటే ఎక్కువ కనిపిస్తే తీసుకోవాలనేది కరెక్ట్గానే తీసింది. ఆ రకంగా అయితే ఫైనల్గా రేవంత్ టీం అయితే విన్ అయింది. అయితే ఓడిపోయిన టీం కూడా 15 వాళ్ళకి వచ్చే, 11 వేలకు వచ్చే ఓడిపోయిన టీం కూడా నిల్చుని ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు గెలిచినప్పుడు క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేస్తుంటే బాగున్నాయి. ఓడిపోయాక ఏదైనా కూలబడిపోయి నిరుత్సాహపడిపోకుండా ఇది మంచి పద్ధతి కాదు అని, మంచి సంస్కృతి కాదు అనిపించింది. రేపు పొద్దున వీళ్ళు గెలుస్తారు, ఆ వాళ్ళు కూడా ఎవడో గెలుస్తారు నాకేందులని కూర్చుంటే బాగోదు కదా. గేమ్ స్పిరిట్, ఆ స్పోర్ట్ స్పిరిట్ అనేది ఉండాలి కదా అనిపించింది. లైట్ తీసుకున్నారు ఆ ఫోన్లో, మనం గెలలేదు కదా, వాళ్ళు గెలిచారు కదా అని లేక. అయితే ఇక్కడ అర్జున్ వర్సెస్ రేవంత్ వయాస్ శ్రీస్ వచ్చే గొడవ అయితే జరిగింది కదా. అర్జున్ ఏమంటాడు, నేను పాస్టర్లు ఒకసారి 2 అంటించవచ్చా అని, ఇద్దరు ఒకేసారి ఇద్దరు పోయి అంటిస్తాడు కదా అని ఎవరిని, సంచాలక ఇనయాని అడిగితే దానికి పప్పు ఆగరా అని తిట్టాడు, మన కూడా సోది అన్నాడు అని చెప్పి అర్జున్ ఫీల్ అవుతాడు. సో ఓకే, ఆయన అడిగాడు అయిపోయింది, ఒక సైలెంట్ అయిపోయి. కానీ ఇక్కడ ఎవరు గుర్తు చేశారు, శ్రీసత్య గుర్తు చేశారు అనడం చాలా చిన్న పదం, తప్పది రెచ్చగొట్టింది అనాలి. ఏ అర్జున్, నిన్ను ఎవరైనా ఏమైనా రియాక్ట్ కావా, మనిషివి కావా నువ్వు అని లెక్క రెచ్చగొట్టింది 100%. అయ్యానుగా, రియాక్ట్ అయ్యానుగా, అడగాల, ఇంకా అడగాల, నీ కళ్ళల్లో ఆనందమే నా ఆనందం, అడిగేస్తా కడిగేస్తాను లేక అప్పుడు అడిగాడు అనమాట. నిన్న పకోడే అన్నావు, మన వసంతన అన్నావు, అందరినీ అంటున్నావు, అసలు నన్ను అన్నావు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, నోటు కదో కంట్రోల్లో పెట్టుకో అని చెప్పి. రేవంత్ ఏమంటాడు, అన్నప్పుడు ఏం చేస్తూ ఇప్పుడు అడగడం కాదు, పక్క వాళ్ళు అంటుంటే ఇప్పుడు అరవాలని అరవడం కాదు, పక్క వాళ్ళని అంటే నీకెందుకు, పక్క వాళ్ళు ఎక్కిస్తే అడగడం కాదు అని ఆయన అంటాడు. అయితే ఇక్కడ గీతు ఏమంటది, పప్పు అనడం తప్పు, అయితే అంతవరకు నీ తప్పు రేవంత్, అట్లాగే నిన్నటి పకోడీ ముచ్చట అంతకుముందు ఎవరినో అంటే అవైనా నీకెందుకు అని చెప్పి అర్జున్ కూడా అంటది. సత్యం మళ్ళీ ఏమంటుంది, గేమ్లోకి ఇద్దరూ వెళ్ళకూడదంటే ఆగ్రా పప్పు అన్నాడు, చాలా తప్పు, నేరం, ఘోరం, అట్టగా చేతగాని వాడు అంటున్నాడు, చేతగాక అన్నాడు కదా అంటున్నాడు, చూడు మళ్ళీ రెచ్చకూడదు. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చుదండి నా పాయింట్ ఆఫ్ వ్యూ, వీళ్ళిద్దరికీ ఫస్ట్ నుంచి టామ్ అండ్ జెర్రీ మాదిరిగా, అర్జున్ కళ్యాణ్ అండ్ ఏం పేరు రేవంత్, ఫస్ట్ డే నుంచి కూడా అరే ఊరు అనుకోవడం, ఆయన ఒక మాట అనడం, అలగడం అరవడం అలగడం ఇవన్నీ పంచాయితీ జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు అన్నట్టుగా ఆయన అన్నాడు, ఫస్ట్ అయితే ఆ గేమ్లో వెళ్ళేటప్పుడు అర్జున్ కళ్యాణ్ తప్పే ఉంది అక్కడ, సంచాలకి ఇద్దరు వెళ్ళొచ్చా అని సంచాలకిని అడిగాడు ఒక డౌట్. అడిగేటప్పుడు ఆవిడ ఏదో చెప్పుద్ది, బట్ ఇద్దరు చనువు ఉంది, ఫ్రెండ్షిప్ అనేది, ఆగ్రా పప్పు అన్నాడు. ఇది అక్కడ హట్ అయ్యేటప్పుడు గతంలో చాలా గొడవలు పంచాయతీలు జరిగాయి, కనుక నీ స్పేస్లో నువ్వు ఉండు, నీ ఆటను వాడుకుని, నీ పని నువ్వు చూసుకొని చెప్పిన తర్వాత రేవంత్ కూడా అలా అనకుండా ఉండాల్సింది, సరే అన్నాడు. ఆయన కూడా లైట్ తీసుకున్నాడు ఫస్ట్. కానీ సత్య ఎప్పుడైతే అసలు మనిషివి కాదా, నువ్వు అడగవా, నీకు చేత కాదా అని రెచ్చగొట్టడంతో అప్పుడు వచ్చాడు ఇంకా. సో అక్కడ రేవంత్ కూడా అక్కడ ట్రిగ్గర్ అయ్యాడు, అరే నువ్వన్నా నేను ఫీల్ అవ్వకపోతున్నా, నిన్న అన్నందుకు నువ్వు అన్నావు అడిగావు అనుకుంది, బట్ వేరే ఎవరో చెబితే నువ్వు వచ్చి అడగడం ఏంటో, రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోవడం ఏంటో నాకు ఆయనకి మండింది. అట్టగే శ్రీ సత్య మళ్ళీ ఎక్కడ తాగిందా, శ్రీహాన్ కూడా బ్రెయిన్ వాష్, నువ్వు రేవంత్ వైపు సపోర్ట్ చేస్తానో చూసుకో, ఆయన కూడా బెదిరించినట్టు చూసుకో, పక్కకి తీసుకెళ్ళి మళ్ళీ చెబుతున్నావు కానీ అందరికీ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు రేవంత్ కనిపిస్తుంది, అది కాస్త చూసుకో, చెక్ చేసుకో జాగ్రత్త అని లెక్క బెదిరించినట్టుగా ఆయన కూడా రెచ్చగొట్టడం. సో వీళ్ళిద్దరికీ మెయిన్ ఏంటంటే సత్యకి ఆయన మీద పగ, కోపం వేరే లెవెల్లో ఉంది. కుదిరితే తీసుకెళ్ళి ఎత్తిపడేసి స్విమ్మింగ్ పూల్లో పడేద్దాం, హౌస్ బయట కిసిరేద్దాం అనేది కోపం అంతా రగిలిపోతూ ఉంది. ఆయన గాలి కూడా ఇవిడికి తాకడం ఇష్టం లేదు, ఆయన సెగ అనేది కూడా ఇవిడికి అసలు ఏమాత్రం ఇష్టం లేదు, అందుకే పగతో రగిలిపోతుంది. సో ఇద్దరిని కూడా రెచ్చగొడుతుంది అక్కడ. అలాగే వసంత పకోడే అంటే ఈయన ఆమె క్రిస్పీ పకోడే అంటుంది, ఇద్దరు అనుకుంటున్నారు. సో ఈ పాయింట్లో మళ్ళీ రేవంత్ వెళ్ళి ఆవిడ క్లారిఫికేషన్, మీరేమైనా ఫీల్ అవుతున్నారంటే లేదే మీరు నన్ను అన్నా నేను అన్నారు రేవంత్ ఎవరెవడ వసంత లైట్గానే తీసుకుంది. మళ్ళీ తర్వాత గీత కూడా అంటుంది ఆగ్రా పప్పు అంటే బాగలేదు అని, ఆ కరెక్ట్ బాగోలే, కానీ వేరే ఇంకోనంటే అసలు చనువే లేదు, ఫ్రెండ్షిప్ లేదు, ఎలాగంటావు అనొచ్చు, కానీ ఫ్రెండ్షిప్ ఉందని అన్నాడు. కానీ ఆ ఫ్రెండ్షిప్ రియల్ ఫ్రెండ్షిప్ కాదు, ఈయన ఒక మాటనే ఆయన హర్ట్ అవుతున్నాడు, ఆయన ఒక మాటనే ఈయన హర్ట్ అవుతున్నాడు, అది వేరే లెవెల్కి వెళ్ళిపోయి పర్సనల్ గ్రేడ్జెస్ వరకు వెళ్ళిపోయి తర్వాత కూడా క్యారీ అయ్యే అవకాశం ఉంది, కనుక ఎవరు లిమిట్లో వాళ్ళు ఇప్పుడు కుదరట్లేదు నచ్చట్లేదు అన్నప్పుడు ఆపేయడమే బెటరు. రేవంత్ అలా కనకపోవడం మానేయాలి. మళ్ళీ ఇక్కడ అంటే డే 1 నుంచి అంటే చెప్పాలి కదా, ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు సరిగ్గా ఒక 43 రోజుల తర్వాత అఫెండ్ అయ్యాను అంటే సడన్గా ఎలాగా సడన్గా సపోర్ట్ చేస్తే అబ్బో బాగుందని, ఇక్కడ ఈయన కోపం కూడా ఆయన ఫీల్ అయ్యాడు అడిగాడు అర్జున్ అని కాదు, ఆ అమ్మాయి రెచ్చగొడితే రావడం ఏంటి, ఆ అమ్మాయి చెబితే చెప్పడం ఏంటి. అయితే ఇక్కడ అర్జున్ కళ్యాణ్ నిజంగా ఆవిడ మొన్న ఎవరు ఇచ్చినట్టుగా పప్పెట్ టైప్ గీతు కదా ఇచ్చింది పప్పెట్టు, తోలుబొమ్మ అట్టగా అనిపించాడు ఇక్కడ. ఆవిడ చెబితే ఈయన అడగడం ఏంటి, ఈయన అడగాలంటే అడగచ్చు, గట్టిగా హర్ట్ అయ్యాడు అఫెండ్ అయ్యాడు గట్టిగా అడగచ్చు, నిలదీయచ్చు, రా బాగలేదురా
ఒకసారికి ఇప్పుడు 10 సార్లు చెప్పానని. కానీ ఆవిడ చెప్పడంతో రిమోట్ కీ ఇచ్చినట్టుగా వచ్చి అడగడం అరవడం చూస్తే అవతల ఆయనకు మండింది. అరే ఈడంత వీడు రాకుండా ఎవరో చెబితే ఎందుకు, పైగా మిగతా వసంత ముచ్చట పాత ముచ్చటలను ఎప్పుడెందుకు వీడు ఎన్నాళ్ళు ఏమైందని లెక్క. లాస్ట్కి అర్జున్ అంటాడు, నిజంగా ఫ్రెండ్ అయితే అరే కోపంలో అన్నారా సారీ అంటే అయిపోయింది కదా, నేను ఎప్పుడైనా అన్నాను. అరే నీకు బుద్ధి లేక జోకు లేసారా, అనలేదు అనలేదు, నువ్వు కూడా అనలేవు అంటాడు. మళ్ళీ అయితే రేవంత్ కొద్దిగా ఇక్కడ మళ్ళీ టెంపర్ అయిపోదు, అనలేవు నువ్వు అంటాడు. అనలేకపోవడం కాదు అనగలను, కానీ అనకపోవడం నా మెజార్టీ. అయితే రేవంత్ ఏదైనా మొహమ్మద్ అనేస్తాడు జోక్ అయినా ఏదన్నా. ఆయనేమో వెనక బ్యాక్ బెంచింగ్ చేస్తున్నాడు అర్జున్ కళ్యాణ్, ఆయన గురించి అలా ఇలా అని చెప్పి వెనక మాట్లాడితే మొహమ్మద్ అనేస్తాడు. ఇది తేడా. ఎనీవే ఇద్దరు కూడా లాస్ట్ కనుక్కుంటారు కదా పక్కవాడి హింటిస్తే కాదని. సరే ఇక నీకు ఒక రిక్వెస్ట్, నీ లిమిట్స్లో నువ్వు ఉండు, నా లిమిట్స్లో ఉండ, నీ జోలికి నేను రాను, నా జోలికి నేను రాను. సో ఇది కరెక్ట్ 100% ఇదే కరెక్ట్. ఎవరు జోన్లో వాళ్ళు ఉంటే హే పంచాయతీ లేకుండా హ్యాపీగా ఊరి పని వాళ్ళు చూసుకుంటారు అనిపించింది. మళ్ళీ మళ్ళీ తెల్లారేసరికి హాయిరా బాయిరా గుడ్ మార్నింగ్ రా రారా మామ రారా బాబా అని కూడా మళ్ళీ గొడవలు పడే కంట. అట్లాగే నెక్స్ట్ వన్ ఆదిరెడ్డి సత్యతో గీతతో అంటాడు, ఇలా ఎంటర్టైన్మెంట్లు ఇస్తూ ఉంటే వితౌట్ ఎనీ ఫిజికల్ టాస్క్లు ఇస్తుంటే ఇంట్రెస్ట్ పోతుంది అబ్బా, వరుసగా ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఇస్తుంటే బిగ్ బాస్ ఫ్లేవర్ ఏమి ఇస్తూ అవుతుంది ఫీలింగ్ వస్తుందంట. మళ్ళీ తర్వాత అందరు కూర్చున్నప్పుడు కూడా నామినేషన్ కూడా ఇవే పాయింట్లు తీస్తారేమో. మరి బిగ్ బాస్ అంటే అన్నీ ఉండాలి కదా, షడ్రుచుల భోజనం కదా, ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్లు కాదు అలాగని ఫిజికల్ టాస్క్లే కాదు, అన్నీ ఆ టాస్క్లు ఆడాలి. ఎంటర్టైన్మెంట్ టాస్క్ల ద్వారా కూడా ఎంటర్టైన్ కంటెంట్ రావాలి, ఆడే విధానంలో ఎవరేంటి ఇప్పుడు, అందుకే ఫీల్ అవుతున్నాడు. మన వాళ్ళందరూ ఈ పాయింట్ మీద నామినేట్ చేశారు. నువ్వు ఫిజికల్ టాస్క్లు ఆడేస్తాను అనుకుంటావు, నీకు అది అడ్వాంటేజ్ అనుకుంటా, నీకు పెద్ద పాయింట్ అక్కడ నువ్వు కొద్దిగా ఎక్కువ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ టాస్క్లు మేము ఎక్కువైతాం. సో మనం ఎలా దానికి దీనికి కంపేర్ చేస్తాను ఆడుకున్నారు కదా. ఇప్పుడు ఆదిరెడ్డికి అదే భయం పట్టుకుంది, ఒక దుంప దగ్గర వరుస 3 వారాల నుంచి ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఇచ్చేస్తున్నాడు, ఫిజికల్ టాస్క్లు ఇవ్వట్లా, మరి నేను ప్రూవ్ చేసుకునేది ఎట్ట, నేను ఎట్లా ఎలివేట్ అయ్యేది, నేను ఎట్లా హైలైట్ అయ్యేది, మొన్న ఉతికేసరి నీలో ఎంటర్టైన్మెంట్ 0 అని మళ్ళీ ఇప్పుడు వరుసగా వేసుకుంటారేమో, నా పార్ట్ ఆఫ్ ఏంటి, నా పార్టిసిపేషన్ ఏంటని ఫీల్ అయిపోతున్నాడు. ఆ ఫ్లేవర్ మిస్ అవుతుందని. బిగ్ బాస్ ఫ్లేవర్ అంటే అన్నీ ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఉంటాయి, హోటల్ టాస్క్లు ఉంటాయి, హనీమూన్ టాస్క్లు ఉంటాయి, ఫన్ టాస్క్లు ఉంటాయి, ఫైర్ టాస్క్లు ఉంటాయి. ఓవరాల్గా అన్నీ కలిపితేనే నవరసాలు ఉండాలి, షడ్రుచులు భోజనాలు ఉండాలి, అప్పుడే అది వస్తుంది. సో ఫీలింగ్ మిస్ అవుతుందంట. మరి ఆటగాళ్ళకి వీళ్ళకే మిస్ అవుతుంది, ఆడియన్స్ మన పరిస్థితి ఏంటి, ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఎంటర్టైన్మెంట్లో ఎట్ట అయిపోయిందంటే మైసూరు బజ్జీలో మైసూరు ఉండదన్నట్టుగా అది ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఎంటర్టైన్మెంట్ లేకుండా చేసేస్తున్నారు వీళ్ళు. సో మరి మన పరిస్థితి మనం కూడా అదే కదా గింజుకునేది ఆడియన్స్ కూడా. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి, ఇంకోటి ఏంటంటే లైవ్లో కూడా జరిగింది సూర్య కీర్తి డిస్కషన్, ఇది కూడా నాకు ఇన్స్టాలో బెటర్, దీని గురించి మాట్లాడండి అని. ర్యాషన్ మేనేజర్గా రేవంత్ను పెట్టుకోవడం మైనస్ అనుకుంటారు, కానీ కెప్టెన్ సూర్య ఫెమినిస్ట్ సూర్య అంటాడు, కానీ పక్కనే పెట్టుకోవడం వల్ల అబ్బా వీడితో ఎందుకు అని అనుకుంటాండి, ఎంత పెడితే అంత తినేసిపోదాం, వాడితే ఎందుకులే అని చెప్పి. అలాగే సూర్య అంటాడు, ఒక మనిషిని వాడుకోవడం కూడా ఒక వాటు, నేను అట్ట రేవంత్ను వాడుకుంటానో నేను తెలివైనని చెప్పేసి. అయితే వాడకం గురించి ఆడియన్స్ కూడా చూస్తారా కనుక, ఆహా ఇదే నువ్వు ఏదో ప్రేమగా ఉన్నట్టు రేవంత్ నాకు కుడుభుజంలా ఉంటాడు, నెగిటివ్స్ అన్నీ వస్తే రేషన్ మేనేజర్గా చండాలంగా చేశాడంట తప్ప సూర్య కెప్టెన్గా అద్భుతంగా చేశాడు, రేషన్ మేనేజర్గా ఇతను రేవంత్ చండాలంగా చేశాడు అనేసి మైనస్లు అంతా ఇతనికి ప్లస్ పాయింట్లు అని అతనికి వచ్చేయాలని మాదిరిగా ఈ కన్నింగ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో. ఎందుకంటే ఆయన చూస్తే రేవంత్ని ఆప్యాయంగా అన్నా నువ్వు అన్నా నువ్వు తోపన్న అన్నా నువ్వు అదన్నా అన్నా నువ్వు ఇదన్నా ఓ పాజిటివ్ నోట్లో మాట్లాడితే లోపల ఎట్ట మాట్లాడుకుని మళ్ళీ ఆడియన్స్ ఉన్నారు కెమెరాలు చూస్తే మర్చిపోయి వాడకం కూడా ఒక ఆర్ట్, వాడకడం కూడా ఒక కళ, నేను అలా వాడేస్తాన్నా అని చెప్పడం చూస్తే ఓహో ఇలా ఉంటుందన్నా నీ కన్నింగ్ ఏమో ఫెమినిస్ట్ అని చెప్పేసి ఎలిమినేషన్ ఏ రౌండ్లో వస్తామని ఎదురు చూస్తారు ఆడియన్స్. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది లైక్ కామెంట్ షేర్ మర్చిపోకండి. ఈ లాస్ట్లో ఆ వీడియో కూడా పెడతా స్పెషల్ వీడియో, కొరడా జులిపించాల్సిన అవసరం ఉందని, అది కూడా చూడండి మర్చిపోకండి.